మేడం చెప్పండి అసలు ఏంటి ప్రాబ్లం మేము 2008 నోటిఫికేషన్ కి డిఎస్సి ఎగ్జామ్ రాసామండి సెలెక్ట్ అయ్యాము నోటిఫికేషన్ తర్వాత జీవో తీసుకొచ్చి 30% ఇచ్చారు అది అప్పుడు కోర్టుకి వెళ్ళాము కోర్టులో లేదు మేము నోటిఫికేషన్ ప్రకారమే నింపాము నోటిఫికేషన్ ఎటువంటి అన్యాయం జరగలేదని అబద్ధాలు చెప్పారు ఆ తర్వాత మళ్ళీ రివ్యూ చేశాము ఇప్పుడు అది నోటిఫికేషన్ ప్రకారం జరగలేదు 30% సెలెక్ట్ అయిన తర్వాత మమ్మల్ని మళ్ళీ ఉద్యోగాలు నింపకుండా అన్యాయం చేశారు ఈ అన్యాయానికి మేము హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాము ఆ పిటిషన్ కి హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది వీళ్ళకి న్యాయం చేయండి వీళ్ళకి అన్యాయం చేసింది అని చెప్పేసి హైకోర్టు తీర్పు వచ్చి కూడా 2 నెలలు అవుతుంది ఇప్పటి వరకు కూడా మాకు ఉద్యోగాలు రాలేదు ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినాం అధికారుల దగ్గరికి వెళ్ళినాం అందరి దగ్గరికి వెళ్ళినాం ఎవరు కూడా చేస్తాం చూస్తాం అంటున్నారు తప్ప ఇంతవరకు చేయలేదు తెలంగాణ రాకంటే ముందు బంగారు తెలంగాణ చేస్తాం అధ్యస్థం ఇచ్చేస్తాం అన్న ఇప్పుడు ఈ రోజు మేము బజార్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా మేల్కొని ఇది ఇంతవరకు సీఎం దీని మీద అసలు ఏం రియాక్ట్ అవ్వట్లేదు 2016 లో హామీ ఇచ్చాడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు వచ్చిన కోర్టు తీర్పుని కూడా అమలు చేయట్లేదు కనీసం ఇప్పటికైనా అమలు చేయాలని మేము ఈ రోజు రోడ్డు మీద వచ్చి కూర్చున్నాం ఏమంటున్నారు మేడం ఏమంటున్నారు అధికారులు ఏమంటున్నారు అంటే ఎందుకంటే జడ్జిమెంట్ వచ్చి కూడా రెండలేదు కదా 2008 డిఎస్సిలో ఏదైతే నోటిఫికేషన్ ప్రకారం మమ్మల్ని నియామకాలు జరిగిన తర్వాత 54 రోజుల తర్వాత మరొక జీవో తీసుకొచ్చి అభ్యర్థులు ఏదైతే బీఈడి వాళ్ళను నింపే బదులుగా 5 మార్కులు వచ్చిన డిఎడ్ వాళ్ళని నింపారు ఆ విషయాన్ని మేము నిరసన వ్యక్తం చేస్తూ ఆనాడు మేము చేయని ఉద్యమం అంటూ లేదు ఒక్కో రోజు మేము చేసినటువంటి ఉద్యమాలలో ఒకనాడు కవిత గారు మేము 106 మంది మీ డిఎస్సి భవన్ ఎక్కి మా నిరసన తెలుపుతున్న సమయాల్లో కవిత మేడం గారు మా దగ్గరికి వచ్చి మీరు ఇలా పైకి ఎక్కి 3 రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు మీ సమస్యను ఖచ్చితంగా మేము మీ ఉద్యోగాలు మీకు కల్పిస్తాము మేము మీకు సపోర్ట్ చేస్తామని మాట్లాడారు ఆ మాట ఆ ఒక్క మాటనే మేము నమ్మి ఆ రోజు బిల్డింగ్ పై నుంచి కిందికి వచ్చి మా ఉద్యమాన్ని ఆపి మేము రోడ్డు మీద కూర్చున్న వాళ్ళము తెలంగాణ పోరాటం కోసం పోరాడాల్సి వచ్చింది ఎందుకు ఆవిడ ఇచ్చిన ఒకే మాట అండి ఎందుకంటే ఆ రోజు ఎవరం తగ్గాల్సిన సమస్య లేదు మాకు ఇక్కడ అన్యాయం జరిగింది మాకు పోయిన ఉద్యోగాలు మాకు కావాలి మా నియమం ఇది ఆ రోజు నుంచి అదే సాగుతుంది కానీ తను ఇచ్చిన మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా మా దగ్గర ఫోటోస్తో ఎవిడెన్స్ ఉన్నాయి కవిత మేడం గారు మీరు రోడ్ల పాలు కాదు తెలంగాణ వస్తే నిధులు నీళ్లు నియామకాలలో మిమ్మల్ని ఖచ్చితంగా నియమించుకుంటాము అని కేసీఆర్ గారు కూడా 2016 ఆ వరంగల్ సభలో మాకు హామీ ఇచ్చారు ఈ వీళ్ళిద్దరు ఇచ్చిన మాటకి స్పష్టంగా మేము నమ్మి ఈ 5 ఏళ్ల నుంచి కోర్టులో న్యాయం జరుగుతుంది మీరు కోర్టులు తెచ్చుకోండి ఆంధ్రాలో ఉన్నటువంటి ఎంటీఎస్ మీకు అవసరం లేదు మీది న్యాయపరమైన సమస్య కాబట్టి మీకు ఖచ్చితంగా మేము రెగ్యులర్ పోస్టులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళీ మాట ఇచ్చారు వాళ్ళిద్దరి మాటకు మేము కట్టుబడి హైకోర్టు చుట్టూ తిరిగి 5 ఏళ్ల తర్వాత మేము న్యాయపరమైనటువంటి మాకు జడ్జిమెంట్ వచ్చింది మొన్న సెప్టెంబర్ 27 మాకు ఖచ్చితంగా వీళ్ళను రిక్రూట్ చేసుకోండి అనే జడ్జిమెంట్ వచ్చింది మరి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 60 రోజులు కావస్తుంటే ఇప్పటికీ లీగల్ ఒపీనియన్స్ అని చెప్పేసి ఎక్కడికో వెళ్తున్నారు కవితమ్మను కలవడానికి మేమేమో వాళ్ళ ఇంటి చుట్టూ తిరగాలి వాళ్ళు ఏ ప్రోగ్రామ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ బయట తిరగాలి కానీ మాకు ఎటువంటి హామీలు కాదు కదా కనీసం మా దిక్కు చూస్తున్నది కనిపించట్లేదు కేసీఆర్ గారా నిజమైన దేవుడు ఆయన వరం ఇస్తే మేము నిజంగా ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి ఈరోజు మా వాయిస్ కూడా ఒకటే కుటుంబ సమేతంగా మేము ఎలాగొచ్చామో మీ కుటుంబాలందరినీ కూడా వేడుకుంటున్నాం సార్ ఇది ఈ రోజు కొత్త సమస్య కాదు మీ అందరికీ మేము ఎన్నోసార్లు వేడుకున్నాం కాబట్టి దయచేసి మా యొక్క ఉద్యోగాలు మాకు కల్పించండి ఆ రోజు రోడ్డు పైన ఉంటే మమ్మల్ని ఏ విధంగా అయితే ఆఫీస్లోకి తీసుకెళ్లి మాట్లాడారో ఈ రోజు రోడ్డు మీద ఉన్న మమ్మల్ని దయచేసి త్వరలో మా ఉద్యోగాల్లో మమ్మల్ని కల్పిస్తారని మనస్సాక్షిగా కోరుకుంటున్నాము ఇక్కడ ఉన్న 2008 ప్రతి ఒక్క అభ్యర్థులు ముఖ్యంగా మహిళలు కవితమ్మ నమ్ముకొని నిజంగా దిగినందుకు ఈరోజు ఉద్యోగాల్లో కూడా ఎక్కిస్తారు తన బాధ్యత అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ